వడ్లం ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, స్వాములారికి రెండు ఇడ్లీ కట్టి. ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, స్వాములారికి మసాలా వడ, మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే స్వాములారికి పెసరట్టు ఉప్మా, అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్కి టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మనసు సంతోష పెట్టడం కోసం దానకంటుడు, ధర్మప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండు ఇడ్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వడ, బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు? ఒరే సొంటి, దీని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పట్టించుకుని కొట్టుమంటారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొరత. ఒరే పాపత్తులారా, అందుకే నా భూకంపం వస్తున్నాయి. నా పేరు బొట్టి జేజమ్మగారు, జోకిచానికి అమ్మని. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. రెండు రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో? జేజమ్మ పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్? మేడం మీరెందుకు మేడం ఇంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేము అక్కడికి వచ్చిండే వాళ్ళంగా. విషయాలున్న చోటికి వస్తేనే కదా పసిగట్టగలవు. విషయమా? నిన్న వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేశారో చెప్పు. కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. దోన్నెల కంపంట జీవితంలో మీరు దాన్ని చూడలేదా? ప్రపంచ మార్కెట్ లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ మార్కెట్ లోనా? ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. దోన్ని మీరేం చేశారు? వేస్ట్ని ఏం చేస్తాం మేడం? ఏమిటి దీర్ఘలోచన? వద్దు మేడం, ఆ విషయం అడగండి మేడం, తట్టుకోలేరు మేడం. నో నో నో, ఐ వాంట్ సీ, నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటి మేడం, చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు, అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూడవచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికెలా వస్తుంది? వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా? మేడం ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా, అదెక్కడ ఎక్కడ అదెక్కడ. నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది, ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టారా మేడం? అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేసామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువా? అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం, సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి చెత్తపప్పుల వేసాం. అలాగా అయితే అదేంటి? తీసుకురండి. ఎస్ మేడం. ఈ కంపులు ఎవరయ్యా మూటగట్టి స్టేషన్ లో పెట్టింది? అయ్యో వేస్ట్ అంత నగలుగా మారిపోయాయి. అన్ని బంగారు నగలు మేడం, ఇదిగోండి మేడం. మై గాడ్, అలా ఈ విధంగా మారాయో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ. యా ఇద్దరు తండ్రిని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని తగిలించాలని ప్లాన్ వేశారు. సో యూఆర్ మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చికెళ్తావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. ఇప్పుడే మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు మామూలు.